ఫ్రెండ్స్ జిఎస్టీ వల్ల మొబైల్ ధరలు పెరిగాక. సో చాలామంది అయితే కమెంట్ సెక్షన్లో సో అన్న ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఏ ఫోన్ కొనాలి అని అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. సో ప్రజెంట్ అయితే లాక్డౌన్ నడుస్తుంది. సో లాక్డౌన్ తర్వాత మీరు కన్సిడర్ చేయాల్సిన ఫోన్స్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. 6,000 నుంచి 30,000 వరకు అయితే సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ ఆప్షన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియో ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీకు ఖచ్చితంగా ఫోన్ అవసరమైతేనే పర్చేజ్ చేయండి, అప్గ్రేడ్ కోసం అయితే పర్చేజ్ చేయొచ్చు. ప్రస్తుతం ఉన్న మీ ఫోన్ వాడలేని పరిస్థితి ఉంటేనే పర్చేజ్ చేయండి, అదర్వైజ్ ఆఫర్స్ కోసం అయితే వెయిట్ చేయండి. ప్రైసెస్ ఇంక్రీజ్ అయిన తర్వాత చాలా ఫోన్స్ అయితే వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే కావు. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు సో మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ వీడియోలో 6 నుంచి 30,000 వరకు ఉన్న బెస్ట్ మొబైల్ ఆప్షన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. కొన్ని అయితే నేను ఇంటెన్షనల్గానే మిస్ చేశాను. సో ఇంకేదైనా మీకు వర్త్ అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో ఫస్ట్ 6,000 ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ మొబైల్ ఆప్షన్స్ గురించి చూసుకుంటే సో మనకి 6,500 ప్రైస్ రేంజ్లో అయితే రియల్మీ C2 ఉంది. సో ఇంతకు ముందు అయితే సో 6,000 ఉండింది, ఇప్పుడు ప్రైస్ పెరిగిన తర్వాత 6,500 అయితే అయింది. 232 GB వేరియంట్ మీడియాటెక్ P22 ప్రాసెసర్తో వస్తుంది. సో ఒక మంచి ఆప్షన్ అవుతుంది. సో హెవీ యూజర్ మీరు కాకపోయినట్లయితే సో 6,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఏదైనా ఒక స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే వాట్సాప్ యూట్యూబ్ లాంటివి యూజ్ చేయాలనుకుంటే ఈ రియల్మీ C2 అయితే మంచి ఆప్షన్. అండ్ 7,000 ప్రైస్ సెగ్మెంట్ లో మీకు రెడ్మీ 8A డ్యూయల్ ఉంది, 2GB ర్యామ్ 32GB స్టోరేజ్ తో వస్తుంది, స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ తో, 5000mAh బ్యాటరీ తో, సో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ రెడ్మీ 8A డ్యూయల్ అయితే వస్తుంది. సో బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాస్ తో కూడా వస్తుంది. సో 7,000 మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో సో ఒక ఫోన్ కావాలనుకుంటే ఈ రెడ్మీ 8A డ్యూయల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ 7,500 ప్రైస్ సెగ్మెంట్లో సో మీకు రియల్మీ C3 అయితే ఉంది. సో చాలా బెటర్ ఆప్షన్ ప్రస్తుతం ఉన్న వాటిలో. సో 3GB ర్యామ్ 32GB వేరియంట్ అయితే వస్తుంది 7,500కి. సో మీడియాటెక్ హీలియో G70 చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో గేమింగ్ అయితే సో ఈ ఫోన్ చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరాతో వస్తుంది. అండ్ 6.52 inch మినీ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో వస్తుంది, 5000mAh బ్యాటరీతో వస్తుంది. సో 7,500 లో బెస్ట్ ఆప్షన్. అండ్ 8,500 లో కూడా మీకు రియల్మీ C3 ఒక బెటర్ ఆప్షన్ అవుతుంది, 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో, సో మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్ తో. వేరే బెటర్ ఆప్షన్స్ అయితే ప్రైస్ ఇంక్రీజ్ అయిన తర్వాత సో ఈ సెగ్మెంట్ లో అయితే లేవు. అండ్ 8,000 లో మీకు రెడ్మీ 8 ఉండింది, బట్ ఇప్పుడు ప్రైస్ అయితే అది 8 నుంచి వీళ్ళు సరాసరిగా సో 9,000 అయితే చేశారు, ఒక 1,000 ఇంక్రీజ్ చేశారు. 500 పెంచితే 8,500 లో రెడ్మీ 8 కూడా ఒక మంచి ఆప్షన్ గా అయితే ఉండేది, బట్ అదైతే 9,000 అయింది. సో దాంతో రెడ్మీ 8 9,000తో కంపేర్ చేస్తే 8,500లో మీకు రియల్మీ C3 4GB 64GB వేరియంట్ ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ 8,000 మీకు ఇన్ఫినిక్స్ హాట్ 8 కూడా ఉంది, బట్ అది ఎప్పుడు సేల్కి వస్తుందో తెలియదు. సో 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది, కాకపోతే మీడియాటెక్ P22 ప్రాసెసర్తో వస్తుంది. సో దాంతో కంపేర్ చేస్తే మీకు రియల్మీ C3 మీడియాటెక్ హీలియో G70 సో చాలా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ 9,000 ప్రైస్ సెగ్మెంట్లో మీకు అమెజాన్లో సామ్సంగ్ M30 అయితే ఉంది. మీకు సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ, ఫుల్ హెచ్డీ ప్లస్ అమలెడ్ డిస్ప్లే. సో కేవలం 9,000 ప్రైస్ సెగ్మెంట్లో కావాలనుకుంటే ఈ M30ని అయితే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే మీకు సో ప్రాసెసర్ పరంగా ఎక్సినో 7904 ప్రాసెసర్తో వస్తుంది. సో మీకు గేమింగ్ లాంటివి అయితే దీంట్లో సో మీరు చేయలేరు. సో కొంచెం లో ఎండ్ ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు. ఫుల్ హెచ్డీ ప్లస్ అమలెడ్ డిస్ప్లే మీ ప్రయారిటీ అయితే, అండ్ 5000mAh బ్యాటరీ కావాలనుకుంటే, అండ్ సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ కావాలనుకుంటే ఈ 9,000 ప్రైస్ సెగ్మెంట్లో మీరు ఈ సామ్సంగ్ M30ని ఇప్పటికీ కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 10,000 ప్రైస్ సెగ్మెంట్ లో సో లెనోవో K10 నోట్ ఉంది. సో ఆఫర్స్ టైంలో నేను వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను మోస్ట్ అండర్ రేటెడ్ ఫోన్ అని. సో లెనోవో K10 నోట్ సో ఆఫర్స్ టైంలో నేనైతే 8,100కే పర్చేజ్ చేశాను, 9,000 ఉండే SBI కార్డ్తో 8,100కి వచ్చింది. సో లాక్డౌన్ వల్ల డెలివరీ ఇంకా అవ్వలేదు, ఆగిపోయింది. సో ఆఫ్టర్ లాక్డౌన్ అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడైతే 10,000 అయింది, 9,000 ఉన్న ఫోన్ 10,000కి అయితే వచ్చింది. సో 10,000లో కూడా ఇప్పుడున్న సో ప్రైస్ హైక్ తర్వాత ఉన్న ఫోన్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్ ఆప్షన్. స్నాప్డ్రాగన్ 710తో వస్తుంది, అండ్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది, అండ్ డాల్బీ ఆట్మోస్ సపోర్ట్తో వస్తుంది, అండ్ 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో, 6.3 inch ఫుల్ హెచ్డీ ప్లస్ IPS డిస్ప్లేతో సో లెనోవో K10 నోట్ 10,000 ప్రైస్ సెగ్మెంట్లో ఇప్పుడున్న వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ 11,000 ప్రైస్ సెగ్మెంట్లో మీకు రెడ్మీ నోట్ 8 అండ్ రెడ్మీ నోట్ 7 ప్రో రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీకు కొంచెం బెటర్ ప్రాసెసర్, బెటర్ బ్యాక్ కెమెరా, మెయిన్ కెమెరా కావాలనుకుంటే మీకు రెడ్మీ నోట్ 7 ప్రోని కన్సిడర్ చేయొచ్చు. స్నాప్డ్రాగన్ 675 అండ్ సోనీ AMX 586 సెన్సార్. సో చాలా మంచి సెన్సార్, ఫొటోస్ విషయంలో మాత్రం మీకు సో ఎక్సలెంట్గా ఉంటుంది మెయిన్ సెన్సార్ డిపార్ట్మెంట్లో రెడ్మీ నోట్ 8తో కంపేర్ చేస్తే. అండ్ మీకు కనుక ఫాస్ట్ ఛార్జింగ్ మీకు ప్రయారిటీ అయితే, బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ కావాలనుకుంటే, వైడ్ యాంగిల్ లెన్స్ కావాలనుకుంటే, కొంచెం బెటర్
డిజైన్ కావాలనుకుంటే రెడ్మీ నోట్ 7 ప్రోతో కంపేర్ చేస్తే రెడ్మీ నోట్ 8ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 13,000 ప్రైస్ సెగ్మెంట్లో మీకు రియల్మీ 5 ప్రో అయితే ఉంది. మొన్నటి వరకు 12,000 ఉంది, సో ఇప్పుడు 13 అయింది. సో సోనీ ఎంఎక్స్ 586 సెన్సార్తో, బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరాస్తో, స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్తో, సో చాలా బెటర్ ఆప్షన్ రియల్మీ 5 ప్రో. సో 13,000 కనుక మీ స్ట్రిక్ట్ బడ్జెట్ అయితే, ఒకవేళ మీరు కనుక 14,000 వరకు మీ బడ్జెట్ని ఎక్స్టెండ్ చేసుకోగలిగితే, సో రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఒకటి రియల్మీ 6, మరొకటి రెడ్మీ నోట్ 9 ప్రో. సో రియల్మీ 6 మీకు హయ్యర్ రిఫ్రెష్ రేట్, 90 Hz ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, మీడియాటెక్ G90T ప్రాసెసర్తో వస్తుంది. సో గేమింగ్కి అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా, సో డిస్ప్లే హయ్యర్ రిఫ్రెష్ రేట్తో ఉండడం వల్ల చాలా స్మూత్గా అనిపిస్తుంది. అండ్ 64MP శాంసంగ్ ఎస్ఎల్ G1 మెయిన్ సెన్సార్తో వస్తుంది. సో ఒక మంచి ఆప్షన్ 14,000 ప్రైస్ సెగ్మెంట్లో రియల్మీ 6. ఒకవేళ మీకు ఎక్కువ బ్యాటరీ కావాలనుకుంటే అండ్ అంతేకాకుండా మీకు వెల్ ఆప్టిమైజ్డ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కావాలనుకుంటే, హీటింగ్ ఇష్యూ లాంటివి కొంచెం తక్కువ ఉండాలనుకుంటే, స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో ఉన్న రెడ్మీ నోట్ 9 ప్రో అయితే కన్సిడర్ చేయొచ్చు. సో రెండు కూడా 14,000 ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయి. ఒక G90T కొంచెం హీటింగ్ ఇష్యూస్ అన్న విషయాన్ని పక్కన పెడితే, సో రెడ్మీ నోట్ 9 ప్రోతో కంపేర్ చేస్తే రియల్మీ 6 బెటర్ ఆప్షన్. సో స్నాప్డ్రాగన్ ప్రాసెసరే ఖచ్చితంగా కావాలి అనుకుంటే మాత్రం రెడ్మీ నోట్ 9 ప్రోని 14,000లో మీరు పర్చేజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రైస్ ఇంక్రీజ్ అయిన తర్వాత రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అయితే 16,500 అయితే ఉంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే దాన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, దానికంటే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో పోకో X2 మీకైతే 17,000 ఉంది, ఆఫర్స్ సారీ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడానికి ముందు 16,000 ఉండేది. సో అప్పటికి కార్డ్ డిస్కౌంట్ అయితే వాళ్ళు కంటిన్యూస్గా ఇచ్చారు, ఐసీఐసీఐ కార్డ్ డిస్కౌంట్. సో 15,000 అయితే వచ్చింది, నేను కొన్నాను, చాలా మంది ఫ్రెండ్స్ కూడా కొన్నారు. సో ఇప్పుడు లాక్డౌన్ తర్వాత కూడా ఒకవేళ కార్డ్ డిస్కౌంట్ కనుక వాళ్ళు ఇస్తే 16,000లో అయితే మీరు కొనొచ్చు. సో సోనీ MX686 సెన్సార్తో, 120Hz రిఫ్రెష్ రేట్తో, సో 4500mAh బ్యాటరీతో, సో చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది పోకో X2. సో కొంతమంది అయితే సో బ్యాటరీ డ్రైన్ ఇష్యూ అని కమెంట్ చేశారు, బట్ నాకు వచ్చిన యూనిట్లో అయితే అలాంటి ఇష్యూ అయితే ఏం లేదు. సో చాలా మంచి ఆప్షన్ పోకో X2 మీరు కనుక సో 16,000 బడ్జెట్లో ఉన్నట్లయితే. సో ఈవెన్ 17,000 వరకు వెళ్ళినా వేరే బెటర్ ఆప్షన్ అయితే లేదు పోకో X2 తప్పితే. అండ్ 18 వరకు వెళ్తే మీకు రియల్మీ X2 అయితే ఉంది. సో 17 ఉండింది మొన్నటి వరకు, సో ఇప్పుడైతే 18 అయింది. సో మీకు అమోలెడ్ డిస్ప్లేతో, సో 64MP సెన్సార్తో, సో ఒక ఫోన్ కావాలనుకుంటే రియల్మీ X2ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది రియల్మీ X2లో పోకో X2తో కంపేర్ చేస్తే. రియల్మీ X2 పోకో X2 మధ్య డీటెయిల్ కంపారిజన్ వీడియో అయితే చేశాను, మీరు కావాలనుకుంటే ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది, ఆ వీడియోని అయితే ఒకసారి చెక్ చేయండి. సో 18,000 ప్రైస్ సెగ్మెంట్లో రియల్మీ X2 కూడా ఒక మంచి ఆప్షన్ అమోలెడ్ డిస్ప్లే ఫోన్ కావాలనుకుంటే. అండ్ 20,000 పైన ప్రైస్ సెగ్మెంట్కి వెళ్తే, సో రెడ్మీ K20 20,000లో ఉన్నప్పుడు కూడా నేనైతే సజెస్ట్ చేశాను, కాకపోతే ఇప్పుడైతే 22,000 అయింది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇప్పుడైతే మనం దాన్ని కన్సిడర్ చేయలేం. సో మంచి డిజైన్, మంచి కెమెరాస్ అండ్ మంచి బిల్డ్ క్వాలిటీ, ఫుల్ వ్యూ డిస్ప్లే, పాపప్ కెమెరా, బట్ 22 అంటే మాత్రం సో నాకు కొంచెం ఎక్కువ అంటూ వస్తుంది. సో పాసిబుల్ అయితే మీరు ఇంకొంచెం బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకుని ఏదైనా కొత్త మొబైల్ కోసం ఒక 1 or 2 months వెయిట్ చేయడం అయితే బెటర్ ఉంది. అండ్ 30 వరకు మేము ఖచ్చితంగా ఫోన్ కొంటాం, మేము వెయిట్ చేయలేమనుకుంటే మాత్రం రియల్మీ X2 ప్రో, 90Hz రిఫ్రెష్ రేట్, అమోలెడ్ డిస్ప్లేతో, స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో ఒక బెటర్ ఆప్షన్గా అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇవి 6,000 నుంచి 30,000 వరకు ఉన్న బెస్ట్ మొబైల్ ఆప్షన్స్. మీరు ఖచ్చితంగా లాక్డౌన్ ఎత్తేసిన వెంటనే కొనాలనుకున్నట్లయితే, సో నేను ఇంతకుముందు సజెస్ట్ చేసినట్లు వీలైతే ఆఫర్స్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. సో అప్పుడైతే మీరు ఇంకా బెటర్ ప్రైస్తో కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ ఫోన్ లేని వాళ్ళు అయితే మాత్రమే సో లాక్డౌన్ ఎత్తేసిన వెంటనే పర్చేజ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ